Anna ya, ma uri, Mogulpur, bita, ma Krishna Das garu, ee roju lerane mata, jeevinchukolekapothunnanu, ee madhyakalamlo konchem nalataga untundi, asvasthatoto ayana hospital ku velutunnaru, malli tirigi enakku vachestunnaru, malli inkosari vellaru, malli aarogyagana vachesaru. అని తెలుస్తూ వచ్చింది కానీ ఈసారి వెళ్ళైన తిరిగి రారని మాత్రం ఎవరు నేనైతే ఊహించలేకపోయాను ఇది చాలా చాలా విషాదకరం మొగల్తూర్లో ఉన్నప్పుడు మేము చిన్న పిల్లలుగా చదువుకుంటున్నంత రోజుల్లో ఆయన చిలక గోరిక హీరోగా చేసి అక్కడికి వచ్చినప్పుడు ఆయన చూడటం కోసంగా ఎగబడిన వాళ్ళలో నేను ఉన్నాను ఆయన చూసినప్పుడు ఆయన బయటికి వచ్చి చెయ్యి ఊపితే ఓ ఆజానుబాహుడు హీరో అంటే అలా ఉండాలి కదా అంటే అలాగా చూసాం ఇంకా ఇప్పటికీ నా మనసులో ఆ దృశ్యం ఆయన ఉన్నటువంటి ఆ విగ్రహం ఇంకా నా కంటికి అలా కనబడుతూనే ఉంది అలాగ చాలా ఇంకా మా మనువరి పాండవులు చేస్తున్నప్పుడు మేమందరం చిన్నవాళ్ళం కొత్త యాక్టర్లు మనందరం చాలా ఎంకరేజ్ చేస్తూ దగ్గర ఉండి ఆయనకి భోజనం దగ్గర ఉండి తినిపించడం చాలా ఇది ఆయన ఆ విధంగా మాకు బ్రేక్ టైంలో రెండు కూర్చోండిరా అందరూ కూర్చొని భోజనం చేద్దామంటూ సరదాగా ఉండేవాడు ఆయన మాట్లాడిన ఆయన తీరు వెనుక రాజసంగా ఉండేది రాజస ఉట్టి పడుతుండేది రావు గోపాలరావు గారు ఆయన ఎప్పుడు కృష్ణరాజు గారనో ఇంకొకరిని పిలిచేవారు కాదు రాజావారు పిలిచేవారు నిజంగా ఆ పిలుపుకి నిజమైన నిలువెత్తు నిదర్శనమైన ఆయా అలాంటి కృష్ణరాజు గారు ఒక మహావృక్షం లాంటి ఆ పర్సనాలిటీ ఈ రోజున పరిశ్రమలు లేరు అంటే కనుక ఒక మహావృక్షం నేలకు ఒరిగిపోయినట్లే నేలకు కూలిపోయినట్లే ఆ మహానుభావుడు ఆ మహానటుడు తనకున్న పరిధిలో రాజకీయాల్లోకి వెళ్ళి మంత్రిగా సహాయ మంత్రిగా కూడా ఆయన ఎన్నో ఈ మంచి కార్యక్రమాలు చేశారు ఆ రకంగా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించారు ఆయన అంతటి ఆత్మీయుడు అంతటి సోదరుడు అన్నయ్య కృష్ణరాజు గారికి ఆత్మశాంతి చూకూరాలని మనస్ఫూర్తికి సందర్భంగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా ప్రభాస్కి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.